हाई अंडी नमस्ते वेलकम टू मई चानल लक्ष्मी रमणा रेसीपीजे नैन लंच बाक्स चाला क्विग आलू फ्रई चसा इध रईस कलच्छ सैड डिश्वी एला तैयार चुस्वा चूसमी मुझे स्टवेकोनी पैन पटेशन इंदो टेबल स्पून नून वेवाली नून वेड़ेन तरह नैन इकड़ा नागुम सैजो उ बंगाल पैन चक्कोनी चूँगी सैजो मुखल कटेकोनी కొద్దిగా నీళ్ళల్లో వేసి పెట్టుకున్నానండి వాటిని ఈ విధంగా వేసేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనకు ఈ బంగాళదుంప ముక్కలు అడుగుంటాయి అన్నమాట కాబట్టి జాగ్రత్తగా మనం ఫ్రై చేసుకోవాలి 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా salt వేసుకోవాలండి ముందే వేయకూడదు కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత వేసేసుకొని ఒక 8 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఇలా కలుపుకుంటూ ఈ బంగాళదుంప ముక్కల్ని చూడండి ఈ విధంగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకొని అదే pan లో ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని అలాగే ఒక చిన్న పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక చిన్న ఉల్లిపాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కల్ని జస్ట్ ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే వేయించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసేసుకొని ఒక 4 వెల్లుల్లి రెమ్మలు కచ్చపచ్చగా దంచి వేసి కొద్దిగా పసుపు పొడి పావు టీ స్పూన్ కారం పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ కచ్చపచ్చగా దంచుకున్న మిరియాల పొడి ఇంకొద్దిగా salt వేసేసుకొని జస్ట్ ఇదంతా కూడా లో ఫ్లేమ్ లో ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టకూడదు కారం అనేది చూసి వేసుకోండి ఆల్్రెడీ పచ్చిమిర్చి మిరియాల పొడి కారం పొడి వేసాము చివరగా కొద్దిగా కొత్తిమీర సన్నగా chop చేసి స్టవ్ ఆఫ్ చేయాలి అంతే అండి రైస్ లో కలిపిచ్చి ఇవ్వండి లేదు సైడ్ డిష్ గా పెరుగన్నం లోకి సాంబార్ లోకి రసం లోకి చాలా బాగుంటుంది మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి థాంక్యూ అండి।